ఇస్ట్రీ ట్రైనింగ్ సెంటర్ అని చెప్పి కర్నూలులో మన బంగారపేటలో ఉంది సార్. ఇక్కడ అన్ని రాయలసీమ జిల్లాలకు సంబంధించినటువంటి 10th క్లాస్ అబ్బాయిలు చదివేటువంటి స్టూడెంట్స్ కి 3 మంత్స్ ఇంటెన్సివ్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది సార్. ఫిషరీస్ సంబంధించినటువంటిది ఇప్పుడు ప్రస్తుతం బ్యాచ్ లో 32 మెంబర్స్ రన్ అవుతున్నారు సార్. ఈ బ్యాచ్ నెక్స్ట్ మంత్ కి క్లోజ్ అవుతుంది. తర్వాత ఈ ఆర్కేవే అండ్ ఆర్ఐడి వర్క్స్ కింద ఫిషరీస్ 4 సీడ్ ఫార్మ్స్ కి ఫండ్స్ శాంక్షన్ చేయడం జరిగింది సార్. వర్క్స్ అన్నింటిని కూడా ఏపీఈడబ్ల్యూఐడిసి వాళ్ళకి ఎంట్రెస్ చేశారు సార్. అవన్నీ కూడా కంటిన్యూషన్ లో ఉన్నాయి సార్ వర్క్స్ అన్ని. తర్వాత స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ కింద మాకు కొన్ని ఫిష్ మార్కెట్స్ అదేవిధంగా ల్యాండింగ్ సెంటర్స్ ఆవుపు బంగాన్పల్లి ఆ ఏరియాలో అదేవిధంగా మామిడిపాడు మండలంలో కొత్తపల్లి మండలంలో కూడా ఈ ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది సార్. ఎక్కువగా బ్యాక్ వాటర్స్ ఉండేటువంటి నందికొట్కూరు ఆత్మకూరు ఈ మండలాల్లో అవి ఏర్పాటు చేయడం జరుగుతుంది సార్. నాలుగు ఫిషింగ్ ఫార్మ్స్ లో గాజులు ఇన్న ఫిషింగ్ ఫామ్ అదేవిధంగా కర్నూలు సింకేశ్వర నంద్యాల లాస్ట్ ఇయర్ వచ్చి మేము దాదాపు 1.90 ఫింగర్లింగ్స్ చేపకలని ప్రొడక్షన్ చేయడం జరిగింది సార్. ఈ సంవత్సరం కూడా టార్గెట్ ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు వరకు వర్షాలు లేనందువలన స్టార్ట్ చేయడం. నెక్స్ట్ ఇవి డ్రాట్ కండిషన్స్ సార్. డ్రాట్ కండిషన్స్ లెస్ వాటర్ ఉండటం వలన ఫిష్ గ్రోత్ అనేటువంటిది ఇయర్ కొంచెం తగ్గింది సార్. అదేవిధంగా 5000 లైసెన్స్ హోల్డర్స్ 15000 రెగ్యులర్ యాక్టివ్ ఫిషర్మెన్ ఉన్నారు సార్ జిల్లాలో. ఇది అవన్నీ డిమాండ్ ఏంటంటే లాస్ట్ ఇయర్ ఇప్పుడు ఏప్రిల్ 15th నుంచి మే 31st వరకు కూడా కోస్టల్ డిస్టిక్ లో బ్యాంక్ పీరియడ్ ఉంటుంది సార్. అదేవిధంగా మన దగ్గర కూడా ఇక్కడ రాయలసీమ డిస్టిక్ లో ఇన్లాండ్ ఏరియాస్ లో జూలై ఆగస్టు 2 నెలల్లో కూడా బ్యాన్ పీరియడ్ ఉంటుంది సార్. ఈ బ్యాన్ పీరియడ్ వరకు అక్కడ ఆంధ్ర డిస్టిక్ లో కోస్టల్ ఏరియాస్ లో 10000 వరకు అంతకుముందు 4000 ఉండేది ఇప్పుడు ఎలక్షన్ మ్యాన్ఫెక్ట్ తో ప్రామిస్ వలన 10000 వరకు పెంచడం జరిగింది సార్ గవర్నమెంట్ లో. అదేవిధంగా ఇక్కడ కూడా ఫిషర్ మ్యాన్ 5000 ఇవ్వాలని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు సార్. దాని మీద ప్రపోజల్స్ పంపించడం జరిగింది సార్. సార్ బోర్డు ముఖ్యమైనది ఈ సీల్ ప్రొడక్షన్ సార్ ఎస్పెషల్లీ మన నంద్యాల పెట్టలో మనకు ఇండియాలో సార్ మన నంద్యాల పెట్టు సీల్ ప్రొడక్షన్ యాక్చువల్ ఇండియాలో ఇప్పుడు 14 సంవత్సరాల నుంచి దాని మీద చేసేది. ఇప్పుడు వెంకటరెడ్డి అయినా మన రాజశేఖర్ అన్నప్పుడు పేషెంట్ తీసుకున్నప్పుడు జార్జి పుస్తుంది ఆయన అమేస కల్చేయడానికి వచ్చి హైదరాబాద్ వచ్చి కలిసిపోయినాడు. ఆ కల్టివేషన్ నేను డైరెక్ట్ గా నేను కూడా ఫస్ట్ నమ్మలేదు. నేను పోయి 3 గంటలు వాళ్ళతో స్పెండ్ చేసి వాళ్ళు చేసే చూసిన తర్వాతనే ఇది కరెక్ట్ అనే ఉద్దేశంతోనే నేను మన అసెంబ్లీలో మాట్లాడేది కూడా అదే చెప్తున్నాను. మనం మాట్లాడేది కూడా వ్యవసాయాన్ని 0 బడ్జెట్ గా చేయమనేది ఇప్పుడు వాళ్ళు చెప్పేది అయితే మట్టితోనే మనం గారు కూడా దీన్ని మనందరి చర్చకు తీసుకురావాలా. బిల్లు తండ్రి డబ్బులు ఇవ్వాల్సింది ఇక్కడ అర్థమే లేదు. 600 వర్కులట అదే నేను అంత ముందు ఉండేటప్పుడు 10 వర్కులు ఇవ్వండి 10 సార్లు గీకి అన్ని ఇది వర్క్స్ కొట్టి ఒక్క వరకు శాంక్షన్ లేదు. ఎక్కడ కావాలంటే ఇక్కడ నీళ్లు బిల్లు నీళ్లు చెప్తే కేసీఎల్ కెనాల్ లో కానీ కేసీ కెనాల్ కింద కూడా ఎన్ని వర్కులు వేరే వల్ల వస్తుంటాయి. నీరు చెట్టు ఆల్ ఎంక్వైరీ నీరు చెట్టు ఉంటే అంటే దాని పాత దానిపైన ఏమైనా ఎంక్వైరీ చేసింది. ఎందుకంటే దీంట్లో ఇవన్నీ జరగడానికి అధికారులే కారణం. దాంతో పాటు ఇదంతా జరగడానికి కారణం ఎవరు? ఆ స్కోప్ ఇచ్చింది ఎవరు? అధికారులు. వాళ్లే చూపించిందల్లా వర్కులలో చూపించిందల్లా వాళ్లే చేసిన దాంట్లోనే ఎక్కడి నుంచి వస్తా 600 వర్కులు ఏంటది? దాంతో పాటు ఏం చేసినారు 600 వర్కులు? ఒక కాన్సెన్స్ లో ఎక్కడి నుంచి చూపిస్తున్నారు వాళ్ళు ఒక్కసారి ఎంక్వైరీ అయ్యండి. ఖచ్చితంగా ఇరవై దినాల్లో చేస్తే సార్ మీరు ఇది ఎంక్వైరీ అంతమంది కూడా చెప్పిలు అడిగాను మీకు. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఈ ఎక్కడ పెట్టినా ఒకసారి దాన్ని కూడా ఈ కర్నూలు జిల్లాకు వచ్చిన డబ్బులు వెరిఫికేషన్ చేయాలి.
కలెక్టర్ గారు మీరు చూసుకొని ఏం చేయాలి అదే ఒకటి అవుపు రిజర్వాయర్ నుంచి గోర్ఖల్ రిజర్వాయర్ వరకు ఇది ఎస్ఆర్టీసి ఏ వర్క్ చేసినా దాని మీద ఎంక్వైరీ చేయాలి. నేను ఉండేప్పుడు గోరు మన బాధ్యత కలిగిన వర్క్ ను క్వాలిఫికేషన్ లేదని కోసం క్వాలిఫికేషన్ లేదని లెటర్ ఇచ్చినా కూడా ఈ రోజు వరకు కూడా గత 3 సంవత్సరాల నుంచి కూడా దానికి రిప్లై కూడా లేదు. రాసి ఇచ్చారు సార్. మనకి ఏం జరుగుతుందో ఏదో మనకు తెలియట్లేదు. గత ప్రభుత్వం వారి ఇప్పుడు గుర్తు కాకుండా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్ గా ఉన్నారు కాబట్టి ఏది చేసినా కరెక్ట్ ఉండాలనే ఉద్దేశంతో కాబట్టి మేము అదే ఉద్దేశంతో ఉన్నాం కాబట్టి ఎక్కడ ఏ వర్తిగా మా పంపిస్తూ ఉంటే మేము కూడా దాన్ని కొద్దిగా చూసుకోండి కరెక్ట్ గా కదా. ఒక పని చేయండి, మీకు కన్వీనియంట్ లొకేషన్ గ్రామ పంచాయతీ ఆఫీస్ కానీ ప్రెజెంట్ చేయండి, కన్వీనియంట్ లొకేషన్ పంపిస్తాము. రివ్యూ పెట్టుకొని రివ్యూలో పాత వర్క్లు ఏమి, ఆన్గోయింగ్ వర్క్స్ ఏమి, గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఏమి, ఇంప్లిమెంటేషన్ ఏమి, ఒక 2 రివ్యూలు చేస్తే మీకే వెంటనే అర్థమైపోతుంది. దాంట్లో ఎక్కడన్నా కానీ ఒక తేడా కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ వచ్చిందంటే అప్పుడు కలెక్టర్ గారు కానీ కొంతమంది రైతులు అధికారులు ఇచ్చి ఆ నీళ్లు రాకుండా చేశారు. తర్వాత దయచేసి మాకు ఏలాంటి అవకాశం లేదు కాబట్టి తెలుగు నుంచి బలమల నుంచి మీరు కొంచెం ఏర్పాటు చేస్తున్నారు. ఇంకోటి ఏదైనా కెనాల్ నుంచి వస్తున్నారు సార్, అదేమంటే పాలి కొంచెం 100 మీటర్లు కాలు తీసుకు అది అగ్రికల్చర్ భూమి కూడా రావచ్చు సార్. కాబట్టి పర్మిషన్ తీసుకుని చేస్తే అది క్యూమిల్ గా కనీసం తోడపల్లే, కుక్కాపురం, పోలవరం, నందిపల్ల, పెద్దపూట అలా 5-6 ఊర్లకు 5-6 చెరువులకు మేలు అయిపోయింది. 100 మీటర్లు చేస్తే వర్క్ చేస్తే ఒకసారి పోయి చూడండి, చూసుకొని చెప్పండి, నాకు చెప్పండి, చూసి చిన్న వర్క్ చేస్తారు. 2 ఉన్నాయి తూములు, అవి 3.5 టీఎంసీ లెవెల్ ఉంటేనే ఆ తూములు పడతాయి. లేకపోతే ఏంటంటే ఇప్పుడు గొడవ కిందికి నీళ్లు పోవాలన్నా, కడపకు తాగునీరు తీసుకుపోవాలన్నా, లేకపోతే పంటలకు నీళ్లు ఇవ్వాలన్నా 3.5 టీఎంసీ గొడవ స్టార్ట్ అవుతాయి రైతులతో. వెలుగోడు రైతులు మాత్రమే ఓన్లీ వాళ్ళేమో మా భూములు పోగొట్టుకొని మేము డ్యామ్ కట్టేటప్పుడు మేము నష్టపోతే, మీరేం నీళ్లు తీసుకుపోతే మాకు పంటలకు నీళ్లు అందవు, మా పరిస్థితి వల్ల గొడవ చేస్తా ఉన్నారు సార్. మేమేమి 2 స్టేట్మెంట్ ఇవ్వాలి, వెలుగోడుకు వచ్చి 1 స్టేట్మెంట్ ఇవ్వాలి, పటాపుకు మానేది పోతే 2 స్టేట్మెంట్ ఇవ్వాలి, వాళ్ళకి ఇప్పిస్తామని చెప్పాలి, వీళ్ళకి ఇవ్వమని చెప్పాలి. ఇది పెద్ద సమస్య కూర్చుంది. ఇది ఇంతకుముందు నేను శాసన మండలిలో కూడా దీన్ని ప్రస్తావించా. దాన్ని ఏం చేయాలంటే సార్, 1.5 నెలలకు ఉన్నట్టున్నారు ఐడీసీ వాళ్ళు ఉంటున్నా, 1.5 నెలలకు అదేం లేదు. మెయిన్ కాలువకే తెలుగు మెయిన్ కాలువకి ఒక 1 నెలకు లిఫ్ట్ చేయడం అయితే ఇట్లా బయటకు వచ్చిన నీటిని లిఫ్ట్ చేయాలి. ఈ రైతులు ఎందుకు గొడవ లేక చిన్న లిఫ్టే 50 క్యూసెక్కులు నీళ్ళే, ఒక్కోదానికి 50 క్యూసెక్కులు నీళ్ళు. ఇది 1 నెలలో 1 నెలలో ఉన్నారు అంతే. అక్కడ మన పోయి చూసాం సార్, సార్ ఐడీసీ వాళ్ళు వచ్చారు అనుకుంటే, డీఈ గారు అంత ఉన్నారు అక్కడ, వాళ్ళు వచ్చి అవి లిఫ్ట్ లో ఒక మీరు ఏదైనా దాని లిఫ్ట్ లో చిన్న పెద్ద అమౌంట్ కూడా కాదు సార్. అది శాశ్వతమైనటువంటి పరిష్కారం సార్ రైతులు. కాబట్టి 3.5 టీఎంసీ ఎప్పుడు కూడా అని రెడ్డి గారికి, గౌరవ శాసనసభ్యులు శ్రీ చక్రపాణి రెడ్డి గారికి, శ్రీ ఆర్థర్ గారికి, శ్రీ కళాశాల రాంభూపాల్ రెడ్డి గారికి, అధికారులందరికీ తెలుపుతున్న ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దీంతో ఈ సమావేశం ముగిస్తున్నాము. మళ్ళీ సంబంధించిన అధికారులు ఆల్రెడీ మీటింగ్ ప్రిన్సిపల్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా చెప్పిన టైంలో చెప్పిన ఇన్స్ట్రక్షన్ నోట్ చేసుకుని యాక్షన్ తీసుకోవాలి, యాక్షన్ తగిన రిపోర్ట్ సమీక్షాలి. మళ్ళీ ఫాలో అప్ మీటింగ్ ఉంటుంది, మర్చిపోకుండా వాళ్ళందరూ కూడా ఆ టైంకి కంప్లీట్ చేసుకుని నాకు రిపోర్ట్ చేయాలి. మళ్ళీ ఆ ఫాలో అప్ మీటింగ్ కూడా మళ్ళీ సాధన సభ్యులు, మంత్రివర్యులు ఆధ్వర్యంలో మళ్ళీ మీటింగ్ జరుగుతుంది. సో దీంతో ఈ సమావేశం ముగించడం జరిగింది. థ్యాంక్ యూ.